नेल्लूर जिला वेंकटाचलम मंडलंलोनी क्यूबा इंजनीरिंग कॉलेज नंदु ईसीई लो अध्यापकंगा पनिचेस्तुन्न हयत् राजवाकु कॉलेजी प्रिंसिपल सजीद सन्मानम चेशारु। आंध्र विश्वविद्यालयं डॉक्टरेट प्रदानम चेसिंदी। डिजिटल टेक्नोलॉजी శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు కంప్యూటర్లు వినియోగించే చిప్లు మరియు మెమరీ కార్డుల అభివృద్ధి ఈ పరిశోధన దోహదపడుతున్నట్లు కొత్తగా అభివృద్ధి చెందుతున్న నానో టెక్నాలజీలో ఈ పరిశోధన కొనసాగిస్తున్నట్లు తెలిపారు। రాజీవ్ క్యూబా కాలేజీలో ఒక అధ్యాపకుడిగా 14 సంవత్సరాలు పనిచేశారు। ప్రస్తుతం అకాడమీకి డైరెక్టర్ గా నియమించామని కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సాజిద్ కొనియాడారు। ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కావడంతో అత్యున్నత విద్య అయిన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ తమ అభిలాష అని తనను డాక్టరేట్ వరకు చదువుకోవడానికి క్యూబా యజమాన్యం తనకు ఎంతగానో తోడ్పడుతుందని అజీబ్ రసూల్ ఖాన్ ప్రోత్సాహాన్ని ఎన్నటికి మరవలేను అని డాక్టర్ రాజీవ్ అన్నారు। నేను క్యూబా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ని మా ఈసీ డిపార్ట్మెంట్ లో అధ్యాపకుడిగా పరిచేస్తున్న మొహమ్మద్ హయాత్ రజవి గారికి ఈ మధ్యనే పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీ వాడు ప్రదానం చేశారు। ఈ పిహెచ్డి కోసం ఆయన నానో టెక్నాలజీ మీద వర్క్ చేసి దీన ద్వారా చిప్స్ తయారు చేసే ఇండస్ట్రీకి కొత్త మెటీరియల్ ఒకటి కనుగొనడం జరిగింది। ఈ చిప్స్ జనరల్ గా ల్యాప్టాప్ లో మొబైల్ ఫోన్స్ లో కంప్యూటర్స్ లలో వాడుతుంటారు। దానికి న్యూ టెక్నాలజీ జోడించి ప్రస్తుతం ఉన్న స్పీడ్ ని ఇంకా స్పీడ్ పెంచడానికి మెటీరియల్ యొక్క లైఫ్ ని పెంచడానికి ఈ రీసెర్చ్ చాలా దోహదపడుతుంది। అంతే కాకుండా కొత్త తరానికి కొత్త మెటీరియల్ అందించినట్లు కూడా ఉంటుంది। ఈ రజ్వి మన అధ్యాపకుడు మా కాలేజీలో లాస్ట్ 14 ఏళ్ల నుంచి వివిధ కేటగిరీలో వర్క్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అసోసియేట్ ప్రొఫెసర్ గా చేస్తూ మీ ఈసీ డిపార్ట్మెంట్ కి ఎల్లేని సేవ అందించారు। దీనికి గాను మా క్యూబా ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్‌మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా సన్మానించి ఈ రోజు ఆయనకి కాలేజ్ తరపున కూడా ఒక సన్మాన పత్రం అందజేయడం జరిగింది। దీనికి గాను మా అధ్యాపకులందరూ స్టూడెంట్ తో సహా ఏని అభినందించారు। సో మన ఈ ప్రతిగా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేయాలంటే ఈ న్యూ గా సైంటిస్టులుగా ఎదగడానికి మీ పత్రికలు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటాయని మీ ద్వారా ఈ కొత్త స్టూడెంట్స్ కి న్యూ లెక్చరర్స్ కి ఇది ఒక మెసేజ్ గా పనికొస్తుందని నా నమ్మకం। నమస్కారం అండి, నేను ముహమ్మద్ హయాత్ రజ్వి। నేను కూబా ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకునిగా పనిచేస్తున్నాను। నాకు ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పిహెచ్డి డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది। నేను ప్రొఫెసర్ రాజేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో సమర్పించిన పెర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డోపుడ్ జిర్కోని హైటెక్ గేట్ కెపాసిటర్స్ ఫ్యాబ్రికేటెడ్ యూజింగ్ సాలిడ్ స్పిన్ కోటింగ్ అనే వ్యాసానికి గాను నాకు పిహెచ్డి ప్రదానం చేయడం జరిగింది। మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు రాబోయే తరంలో కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందిందో మీరు నేను అందరం చూశాము। దానికంటే 100 ఇంతల ఎక్కువ అభివృద్ధి నానో టెక్నాలజీ త్వరలో చేయబోతుంది। ఈ నానో టెక్నాలజీ యూజ్ చేయడం మూలంగా ప్రపంచం చాలా ముందుకు వెళ్ళబోతుంది। అటువంటి నానో టెక్నాలజీ యూజ్ చేసి నేను నా పరిశోధన మొత్తం కొనసాగించడం జరిగింది। దానికి గాను నాకు పిహెచ్డి ప్రదానం చేయడం జరిగింది। నాకు బీటెక్ నుంచి ఎంటెక్ ఎంటెక్ నుంచి పిహెచ్డి చదువుకోవడానికి ఈ కాలేజీ యాజమాన్యం మొహమ్మద్ ఆజీబ్ రసూల్ ఖాన్ గారు ఎంతో తోడ్పాటు అందించారు, ఎంతో సహకారం అందించారు। దానికి కానీ నేను ఆయనకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। దాంతోపాటు నా కుటుంబ సభ్యులు నాకు పిహెచ్డి చేయడానికి కోఆపరేట్ చేసి ముందుకు నడిపించినందుకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। నా పిహెచ్డి వలన ఈ సమాజానికి ఎంతో కొంత ఉపయోగం చేయగలను।